నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ సెషన్ చేసి ఒక 1 మంత్ అయిపోయింది. సో అయితే ఈ 1 మంత్ గ్యాప్లో మీ అభిమానులు కానీ అదేవిధంగా సుమన్ టీవీ ప్రేక్షకులు ప్రీవియస్ వీడియోస్లో వాళ్ళ అంటే కామెంట్స్ రూపంలో సో వాళ్ళకున్న డౌట్స్ని మనకి ఇచ్చారు. అంటే నెక్స్ట్ సెషన్లో రామచంద్రమూర్తి గారితో ఏ టాపిక్స్ డిస్కస్ చేయడంతో కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాలు మనకు తెలియజేశారు. అయితే ఎక్కువ మంది అడిగిన ఒక టాపిక్ వచ్చేసి అసలు ఈ స్టాక్ మార్కెట్లో రిస్క్ అంటే ఏంటి, సో ఆ రిస్క్ని మనం ఎలా బేర్ చేయగలగాలనేది చాలామంది అడుగుతున్నారు. సో ఇప్పుడు ఆ రిస్క్ అనే కాన్సెప్ట్ గురించి మన ప్రేక్షకులకు మీరు డీటెయిల్డ్గా తెలియచేయాలి. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. రిస్క్ అనేది చాలా మంచి టాపిక్ అండి. ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించి జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు అందరం కూడా మనం సంపాదిద్దామని వస్తాము. సో దానికోసం అని చెప్పి మనం ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొస్తాం. సో ఎంతో మనం ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసే అకౌంట్స్ మన ఫ్రెండ్స్ అని వీళ్ళని వాళ్ళని మనకి ఎంతోమంది సజెషన్స్ చెప్తుంటారు, వెల్విషర్స్ లేదంటే టీవీలో బోల్డ్ మంది మనకి అనాలిసిస్ చెప్తుంటారు. ఈవెన్ నేను కూడా చెప్తున్నాను. అయితే ఏంటంటే ఇవన్నీ ఫాలో అవుతున్నాము. ఫాలో అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇవి చెప్తూనే ఉన్నారు. సిఎన్బిసి కానీ ఎక్కడైనా కానీ చెప్తున్నప్పుడు మరి అందరికీ డబ్బులు రావాలి కదా, ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అందరూ చాలా సంవత్సరాల నుంచే ఉంది మార్కెట్లో, అందరూ అవుతున్నాం, ఎందుకు రావట్లేదు అనే పాయింట్ మీద మేజర్గా కన్సిడర్ చేస్తే దానికి వచ్చింది ఏంటంటే, ఈ రిస్క్ మేనేజ్మెంట్ రిస్క్ని అర్థం చేసుకోకపోవటం వల్ల చాలామంది లాస్ అవుతున్నాం. అర్థం చేసుకోకపోవటం దీన్ని ఫాలో అవ్వకపోవటం. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్, దయచేసి మీరు ఈ స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ చేసేవాళ్ళు, ఆప్షన్స్ చేసేవాళ్ళు, ఇంట్రాడే చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఒకటికి 2 సార్లు ఈ వీడియో కానీ ఈ మాటలు వినండి, డైలీ వినండి. మీరు అప్పుడు మనసులో సింక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి మెయిన్ పాయింట్, మనం ఏదన్నా ఒకటి కొంటున్నాం, ఏది బై చేస్తున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంత ప్రాఫిట్ వస్తుందని. అసలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోతే ఏంటి అనే సెకండ్ థాట్ని ఆలోచించకపోవటాన్ని రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవటం అంటాం. ఇప్పుడు జరుగుతుంది పాజిటివ్గా జరగకపోవటాన్ని రిస్క్ అంటాం. ఇప్పుడు మనం అనుకున్నది జరగకపోవటాన్ని రిస్క్. అసలు మనం అనుకున్నది జరగకుండా ఉంటుంది అనే ఆలోచన కూడా మనకి ఉండట్లేదు. ఎందుకంటే దీన్ని బాగా బ్రాడ్గా నేను స్టడీ చేశాను. ఎందుకు ఆలోచించలేకపోతున్నాం అని చూస్తే, మనకి చిన్నప్పటి నుంచి కూడా అసలు మనకి రిస్క్ అనే దాన్ని మన పేరెంట్స్ కానీ మన సర్కిల్ కానీ అసలు రిస్క్ జోన్లోకి వెళ్ళనివ్వరు. అసలు రిస్క్ని మనకి తెలియదు. అసలు కష్టం అనేది తెలియకుండా చేసేస్తున్నాం, చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాం. దాంతో ఏమవుతుందంటే, మనం చిన్నప్పుడు ఈవెన్ పాకెట్ అప్పుడు కూడా నిప్పు దగ్గర కానీ దీని దగ్గర కానీ వెళ్ళకుండా ఒక ప్రొటెక్షన్లో మనం పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే, మనం అంతా కూడా ప్రొటెక్షన్లో ఉన్నాం కాబట్టి ఈవెన్ మన స్కూలింగ్లో కూడా ఎక్కడ కూడా మనకి ట్రావెలింగ్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడ అసలు రిస్క్ అనేది తెలీదు. ఈవెన్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కింద పడితే పడకుండా ఆడతూ అసలు రిస్క్ అనేది మనకు తెలియదు. అసలు ఈవెన్ మనకి ఇంటర్లో కానీ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అంతా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సర్కిల్ కానీ గైడెన్స్ చేయటం వల్ల అసలు ఈవెన్ కాలేజ్ మ్యారేజ్ వీటన్నిటిలో కూడా ఎక్కడ రిస్క్ అనే యాక్టివిటీ లేదు. దాంతో ఏమనుకోండి అంటే అసలు మనకి లైఫ్లో రిస్క్ అనేది రాదనుకుంటాం. అసలు జీవితంలో రిస్క్ అనే మాట అసలు ఉండదు అనుకుంటాం, వెళ్ళిపోద్ది అనుకుంటాం. కానీ అదేమవుతుందంటే, స్టాక్ మార్కెట్లో ప్రతి నిమిషం రిస్క్తో ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం దీనికి, ఇప్పుడు రిస్క్ ఒకవేళ మనం అనుకుందాం ఇవాళ రాలేదు, సో మనం ఇవాళ ఇప్పుడు ఒకటి కొన్నాం, ఓ ఏదో ఒక స్టాక్ కొన్నాం అది రాలేదు, ఇవాళ ఎక్స్పెక్ట్ చేసిన టార్గెట్ సరే రేపు వస్తుంది అనుకుంటాం, రేపు కూడా రాలేదు, ఎల్లుండి ఏమవుతుంది అది డౌన్ అవుతుంది. డౌన్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంటామంటే, చాలామంది ఇక్కడ జరిగేది ఏంటంటే, చాలామంది కూడా ఇమ్మీడియట్గా మనం చేసే నెక్స్ట్ పని ఏంటంటే ప్రే చేయటం, భగవంతుని కానీ ఎవరినైనా ప్రే చేయటం, ఎందుకు రావట్లేదు, రేపు వస్తుందిలే, ఎల్లుండి వస్తుందిలే. వెన్ మనకి కళ్ళ ముందు ఏంటంటే అది డౌన్ అవుతూ కనపడుతూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే, సైకలాజికల్గా ఆ పొజిషన్ని ఎగ్జిట్ అవ్వలేక ఆ రిస్క్ని మనం మేనేజ్ చేయలేక మనం ఏం చేస్తామంటే, వీఆర్ ప్రేయింగ్ ఫర్ గాడ్ హోప్ కోసం కానీ ఇలా. ఇప్పుడు దాని తర్వాత ఏమవుతుందో కొంత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది మళ్ళీ రిటర్న్ అయ్యి పైకి వస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం, లక్ అనుకుంటాం. సో లక్కీగా వచ్చింది అనే మాట అక్కడ వాడతాం. కానీ యాక్చువల్గా లక్ అనేది 100లో 1 టైం 2 టైమ్స్ వస్తుంది 100 కేసెస్లో.
సో ఆ లక్ అనేది ఎవ్రీ టైం వస్తుంది అనే పాయింట్ మీద ఏం చేస్తున్నామంటే మనము ఒక పొజిషన్ తీసేసుకుంటున్నాం, దాన్ని హోల్డ్ చేసుకుంటున్నాం, ప్రాఫిట్కి అమ్ముదాం చూస్తున్నాం. చాలామంది ఏమవుతుందంటే ప్రాఫిట్ 10 రూపాయలు వచ్చిన పర్లేదు, 100 వచ్చిన పర్లేదు, కానీ లాస్ రాకూడదు అనే మైండ్ సెట్లో చాలామంది ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ మైండ్ సెట్లో ఉన్నామో మనం ఇందులో పనికిరాం. సో మనం జాబ్కి సెట్ అవుతాం, ఎందుకంటే జాబ్లో ఏంటంటే ఎంప్లాయర్ రిస్క్, ఎంప్లాయర్ ఉంటాడు, మనం ఎంప్లాయీ వాళ్ళ రిస్క్ ఉండదు. మనకి మనం వర్క్ చేసుకోవటం, మనం ఇంటికి రావటం, మన డబ్బులు మనకి నెలకి సంపాదించుకోవటం. సో స్టాక్ మార్కెట్లో వచ్చే ప్రతి వాళ్ళు జాబ్లో వాళ్ళు ఎక్కువ మంది ఫెయిల్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకి రిస్క్ అనేది తెలియదు. అసలు రిస్క్ అనేది వాళ్ళ లైఫ్లో అంటే రిస్క్ అనేది తెలియదు, కానీ ఇక్కడ ప్రతి నిమిషం రిస్క్ ఉంది. సో నువ్వు రిస్క్ ఆలోచించకుండా నువ్వు ఏ పొజిషన్ తీసుకున్నా అది కంటిన్యూగా హోల్డ్ చేసుకుంటే ఫెయిల్ అవుతున్నావు. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను చూడండి, ఎస్ బ్యాంక్ ఫాలో అయింది, మిగతా కంపెనీస్ అన్నీ ఫాలో అయినాయి. ఫాలో అవుతున్నప్పుడు ఈ రిస్క్ని ఐడెంటిఫై చేయలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ హోప్ మీద ఎక్కువ బేస్ అయి ఉంటారు. ఆ హోప్ ఏమవుతుందంటే ఆ హోప్ ఒక్కోసారి మ్యాక్సిమం టైమ్స్ అది నెగిటివ్లోనే వస్తుంది. సో ఫైనల్గా ఏమవుతున్నామంటే ఈ రిస్క్ని మేనేజ్ చేయలేక చాలామంది ఏమవుతున్నారంటే టోటల్ లాసెస్ అవుతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఈ రిస్క్ అనేది ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఇప్పుడు రిస్క్ని అవాయిడ్ చేయలేం. ఈవెన్ ఇన్సూరెన్స్లో మెయిన్ కాన్సెప్ట్ అదే, రిస్క్ని అవాయిడ్ చేయలేం. లైఫ్ ఇన్సూరెన్స్ మెయిన్ కాన్సెప్ట్ రిస్క్ ఉంది, దాన్ని అవాయిడ్ చేయలేం. సో దాన్ని మేనేజ్ చేయొచ్చు. సో రిస్క్ని మనం అర్థం చేసుకో, ఈ మార్కెట్లో మీరు రావాలి నిలబడాలి అనుకున్న ప్రతి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనిలో రిస్క్ ఉంది. మనం జాబ్ చేసే ఓన్లీ జాబ్స్లో రిస్క్ లేదు, ఎందుకంటే ఎంప్లాయర్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్. కానీ ఇక్కడ మన ఫండ్ కానీ మన అమౌంట్ కానీ మనం కేర్ తీసుకోవాలి కాబట్టి ఇందులో రిస్క్ ఉంది. ఇందులో లక్ అనేది 1 టైమ్, 2 టైమ్సే కానీ కన్సిస్టెన్స్గా లక్ కానీ భగవంతుడు కానీ ఏం చేయలేరు. మనకి మనమే బాధ్యత తీసుకోవాలి, బాధ్యతలు కూడా మనమే, మీరే బాధ్యులు. ప్రాఫిట్ ఎలా అయితే మనం తీసుకుంటామో దీనిలో లాసెస్ని రిస్క్ని కూడా మనం తీసుకోవాలి. కాబట్టి ఈ రిస్క్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం రిస్క్ గురించి నేర్చుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పటి నుంచో అడుగుతున్న ఆ టాపిక్ గురించి ఇవాళ ఈరోజు మీ ద్వారా కూడా దానికి ఒక మంచి క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.